నిమిషాల ఇంటరాక్షన్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాక్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు గవర్నమెంట్ అడుగుతుంది, ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరు జీతాలు తగ్గించుకుంటాం. చాలా మ్యాగ్నానిమస్ ఎఫర్ట్ ఎమర్జెన్సీ ఎఫర్ట్ పెడితే ఇది లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉద్యోగం కదా, ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో క్రిమిలంగా ఏసీలో కూర్చునేది కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ కదా, ఏం తప్పు ఉంది ఏముంది అని చేయకుంటే జీతాలు ఏమి తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి కొన్ని అని జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం. ఉద్యోగంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను డీటెయిల్ కూడా పోలేదు, నన్ను చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ అనేది లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుసుకోలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలి అని ఇంకా చేయాలో మీకు తెలుసు. మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి, ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగదు. లోన్ వేవర్ అనేది తన మిస్టేక్ చేసింది గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ లేదు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ